గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకేవాని దిబ్బలో జరిగిన సంఘటన స్థలాన్ని సీపీఎం నాయకులు మధు పరిశీలించి వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు పోలీసులు యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారన్నారని మండిపడ్డారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. प्रत्येक डीएसपी इकरी याजमा की ఎవరైతే అక్రమంగా సజీవ దహనానికి కారణమయ్యారో యజమానులు ఆ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతో మమ్మల్ని లోపలికి పానీయకుండా అడ్డగిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. నేను పోలీసు వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పద్ధతి మీరు మీకు అధికారం ఉంది కాబట్టి పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది ఏ రకంగానూ అంగీకరించమని చెప్పేసి నేను చెప్తున్నాను. మేము ఈరోజు ఈ రకంగా చాలా మందిని తీసుకొచ్చి ఈ రకంగా ఒరిసవాడని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, ఏ రాష్ట్రంలో ఉన్నవాళ్ళని ఆ రాష్ట్రంలో ఉద్యోగాల్లో పెట్టుకోవాలన్నారు. ఒరిసవాడని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? ఒరిసవాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? ఇవాళ ఒరిసవాళ్ళు ఎందుకు వచ్చారు? ఎక్కడ రిజిస్టర్ చేశారు? ఇది చట్ట ప్రకారం వాళ్ళని రిజిస్టర్ చేయాలా? లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఉద్యోగంలో పెట్టుకోవాలి వాళ్ళు. కాంట్రాక్టర్ తీసుకొచ్చి వదిలిపెట్టిపోతే ఇక్కడ పెట్టుకోవడం, ఈ రక్క చచ్చిపోవడం. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు కాంట్రాక్ట్ లేబరు, వలస కూలీలు. అందుకని ఈ పోలీసుల యొక్క వ్యవహారం బాగాలేదు. మేము చెప్తున్నాం, ఇది మర్యాద కాదు పోలీసులది. పోలీసులు అధికారం ఉంది కదా అని చెప్పి ఈ రకంగా వాళ్ళకి కొమ్ము గాయడం సరైంది కాదు. వెంటనే సమస్య పరిష్కారానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను. అప్పటిదాకా ఈ శవాల యొక్క దహన సంస్కారాలు కూడా సాగవు. యొక్క కొమ్ము కాస్తున్నారు. ప్రత్యేకంగా డిఎస్పీ ఇక్కడ చేరి యాజమాన్యానికి ఎవరైతే అక్రమంగా సజీవ దహనానికి కారణమయ్యారో యజమానులు ఆ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతో మమ్మల్ని లోపలికి పానీయకుండా అడ్డగిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. నేను పోలీసు వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పద్ధతి మీరు మీకు అధికారం ఉంది కాబట్టి పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది ఏ రకంగానూ అంగీకరించమని చెప్పేసి నేను చెప్తున్నాను. మేము ఈరోజు ఈ రకంగా చాలా మందిని తీసుకొచ్చి ఏ రకంగా ఒరిసవాడని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, ఏ రాష్ట్రంలో ఉన్నవాళ్ళని ఆ రాష్ట్రంలో ఉద్యోగాల్లో పెట్టుకోవాలన్నారు. ఒరిసవాడని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? ఒరిసవాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? ఇవాళ ఒరిసవాళ్ళు ఎందుకు వచ్చారు? ఎక్కడ రిజిస్టర్ చేశారు? ఇది చట్ట ప్రకారం వాళ్ళని రిజిస్టర్ చేయాలా? లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఉద్యోగంలో పెట్టుకోవాలి వాళ్ళు. కాంట్రాక్టర్ తీసుకొచ్చి వదిలిపెట్టిపోతే ఇక్కడ పెట్టుకోవడం, ఈ రక్క చచ్చిపోవడం. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు కాంట్రాక్ట్ లేబరు, వలస కూలీలు. అందుకని ఈ పోలీసుల యొక్క వ్యవహారం బాగాలేదు. మేము చెప్తున్నాం, ఇది మర్యాద కాదు పోలీసులది. పోలీసులు అధికారం ఉంది కదా అని చెప్పి ఈ రకంగా వాళ్ళకి కొమ్ము గాయడం సరైంది కాదు. వెంటనే సమస్య పరిష్కారానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను. అప్పటిదాకా ఈ శవాల యొక్క దహన సంస్కారాలు కూడా సాగవు.